తెచ్చుకుని రేపు 25లో మీ అందరి దగ్గర మీ అందరి సహకారంతో ఒక మంచి గవర్నర్గా చేశాను అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో నేను మీ ముందుకు వచ్చాను. కూర్చొని మాట్లాడి ఉంటాను, ఎందుకంటే ఇది నా హోప్, ఇక్కడే నేను నేర్చుకున్న విద్య. అది రోజు ఇప్పుడు విలువ మీ మనస్సుది విలువ, మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాను, మనందరం ఒక ఫ్యామిలీ అని తెలియజేసుకునే సందర్భాలే. సో బోర్డు మీటింగ్ ఏమో నిర్ణయాలు చేయడానికి, మంత్లీ మీటింగ్ ఏమో హ్యాపీగా కలవడానికి, ఇవి పిక్నిక్ పెట్టుకోవచ్చేవి కూడా నేను నిర్ణయించాను. ఇది తర్వాత ఈ క్లబ్ అఫిలియేట్ అయ్యి ఉండాలి కాబట్టి వాకర్స్ ఇంటర్నేషనల్కి ప్రతి సంవత్సరము 800, 600, 1000 రూపాయలు మరి నిర్ణయించిన ప్రకారంగా అఫిలియేషన్ మా గంట కదా క్యాబినెట్ మధ్య వాళ్ళు నాకు డిఫెండ్ కావాలి కూడా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్ కావాలి పెద్దలు అలాగే మీటింగ్ ఉన్న పెద్దలు వర్తమాన సేవ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకా గవర్నర్ గారు ఇంకా అవుతుంది లేదో కానీ ఇప్పుడే మండలి మాత్రం కనిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ సార్. మా తరఫున మా హెల్దీ ఒక తరఫున మీకు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నా సార్. అలాగే తప్పకుండా మా అందరి సహాయం దొరుకుతుంది. సరే మాకు ఈ అవకాశం ఇస్తున్నారు, చాలా సంతోషం. ఆంధ్రీ బెస్ట్ సార్. నా పేరు వెంకటరమణ అండి. బీచ్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా తీసుకుంటున్నాను.
సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నేను మళ్ళీ
ఇంకెక్కువ మంది ఉన్నారు,
ఇలా కట్టుకోవాలని చెప్పారు. మరి పైన బాగా డెవలప్ అయ్యారు అంటే ఇక్కడ బాగా డెవలప్ అయ్యాయి. ముందు 25 మంది సభ్యులు ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. తర్వాత వాళ్ళలోంచే సెక్రటరీ, ట్రెజరర్, జాలీవాలర్, వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మెంబర్స్ వీళ్ళు ఉంటారు క్లబ్లో. వాళ్ళకి సార్ చెప్తున్నాను, ప్రభుత్వ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాలీ వాకర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు బాధ్యతలు ఏమిటంటే, ముందు క్లబ్ ప్రెసిడెంట్ చెప్పుకుంటే సార్ అందరూ మీకు అందరికీ తెలుసండి. క్లబ్ ప్రెసిడెంట్ చెప్పాలి చేయాల్సిన పని ఏంటంటే, తన దగ్గర ఉన్న సెక్రటరీని ట్రెజరర్ని చేసేవాడి దాని గురించి శుభమైన డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా డౌట్ చేయాలి ఏం చేయాలి ద్వారా రిజెక్ట్ చేస్తారు. సో ఈ గవర్నర్ గా ఇంకా దాని ఆస్వాదించే ముందు ఫస్ట్ సభ ఇదే కాబట్టి దానికి మీకు రాబోయే కాలం అంతా కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా జరగాలని దేవుడంతా బాగుందని ఆశిస్తూ గవర్నర్ 2025గా మేము ఏం చెయ్యాలి, ప్రస్తుత గవర్నర్ ఇద్దరు కడతారు శుభ గారు రంగారావు గారు వీళ్ళిద్దరి దగ్గర నేను ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయో ఆ తప్పుల్ని నేను వదిలించుకున్నా, అలాంటి తప్పులు నేను చెయ్యకున్నా సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్వేషణ చూపించినటువంటి వాళ్ళిద్దరు మార్గదర్శకులు నాకు, అలాంటి మార్గదర్శనకి నా హృదయపూర్వక స్వాగతం. క్లబ్లో నా ప్రస్థానం స్టార్ట్ చేసే నాటికి నేనేటో చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ తప్పనిసరిగా ఉంది. నేను 2018 ఆగస్టులో నేను విఆర్ఎస్ తీసుకునేటప్పటికి నాకు వాకర్స్ మూమెంట్ ఏంటో నాకు తెలియని పరిస్థితి. నేనెవరో ఇక్కడున్న వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు ఒకే ఒక పరిచయం ఈ క్లబ్లో మా ఆవిడని ఒక దోషాన్ని గారిగా తెచ్చినటువంటి ప్రభాషర్మ విజయలక్ష్మి గారిని నేను